ప్రపంచాన్నే ఓ కుదుపు కుదిపేసి తెలుగు సినిమా వైపు అందరి దృష్టి సారించేలా చేసి వందల కోట్లను అవలీలగా కొల్లగొట్టిన బాహుబలి లాంటి చిత్రం తరువాత ప్రభాస్ ఏ సినిమా చేస్తాడా అని అంతా ఎదురుచూశారు. బాహుబలి తరువాత ప్రభాస్కు వచ్చిన ఖ్యాతి అంతా ఇంతా కాదు. దేశ ప్రధాని మోదీ నుంచి ప్రపంచ క్రికెట్కే దేవుళ్లుగా కొలిచే స్థాయి ఉన్న సచిన్, ధోని లాంటి వాళ్లంతా బాహుబలి జపం చేశారంటే అతిశయోక్తి కాదు. ఎక్కడ సినిమా ఫంక్షన్ జరిగినా ఒక్కటే చర్చ, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే. బాహుబలి తెలుగు సినిమా స్థాయిని దాటిపోయి భారతీయ సినిమా స్థాయికి చేరి అన్ని భాషల వాళ్లు ఈ సినిమా తమది అని భావించారు. బాహుబలిలో భారీ బడ్జెట్, తారాగణం, సెట్లు, ఏది చూసినా భారీతనమే. ప్రభాస్ పేరు జపించని భారతీయులే లేరు. అలాంటిది ఐదేళ్ల తరువాత ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభమైందంటే అది ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏదో ఒక పెద్ద డైరెక్టర్, భారీ బడ్జెట్, ఇలా ఏదేదో ఊహించుకున్నారు. కాని అన్ని అంచనాలను తారుమారు చేస్తూ ఓ పాతికేళ్ల కుర్రాడికి ప్రభాస్ తన తర్వాతి చిత్రం బాధ్యతలు అప్పగించాడు. అసలు ఈ కుర్రాడిలో గొప్పదనం ఏంటనేది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తలపండిన వారికి అర్థం కావడం లేదు. అసలీ కుర్రాడు ఎక్కడినుంచి వచ్చాడు, ఏంటి ప్రత్యేకం, నిండా ఒక్క సినిమా తీశాడో లేదో. ప్రభాస్ సినిమా, అది కూడా 150 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసే చిత్రం అవకాశం అందుకున్నాడు. దీని వెనుక సుజిత్ 3 ఏళ్ల కృషి ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ సామాన్య కుటుంబానికి చెందిన గోపీనాథ్ కుమారుడు సుజిత్. వీరి కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. సుజిత్ చిన్నప్పటినుంచి హైదరాబాదులోనే పెరిగాడు. సుజిత్ అన్నయ్య వినీత్ అమెరికాలో ఉంటున్నారు. సినిమాలంటే పిచ్చి ఉన్న సుజిత్ చిన్నప్పటినుంచి తరగతి పుస్తకాల కంటే కథల పుస్తకాలనే ఎక్కువగా చదివేవాడు. తన తోటివారికి రకరకాల కథలను చెబుతుండేవాడు. అలా అలా స్టోరీ టెల్లింగ్లో ఆరితేరాడు. తన ఆసక్తిని తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించడంతో చెన్నైలోని ఎల్వి ప్రసాద్ సినిమా అండ్ టీవీ అకాడమీలో చేరి డైరెక్షన్లో ఓనమాలు దిద్దుకున్నాడు. తరువాత తన పేరుతోనే యూట్యూబ్లో ఓ ఛానల్ను తెరిచి షార్ట్ ఫిల్మ్లను తీయడం ప్రారంభించాడు. 30 వరకు షార్ట్ ఫిల్మ్లు తీశాడు. చివరికి రన్ రాజా రన్ కథను యూవీ క్రియేషన్స్ నిర్మాతలను కలిసి వినిపించాడు. అప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాతలు ప్రమోద్, వంశీలు ప్రభాస్తో మిర్చి సినిమాను తీసి హిట్ కొట్టారు. అలాంటి నిర్మాతలను కలిసి కథ చెప్పి ఒప్పించాడు. రన్ రాజా రన్ను అనుకున్నట్టుగానే 4 కోట్ల రూపాయలతో శరవేగంగా నిర్మించాడు. చిత్రం విడుదలై 12 కోట్లకు పైగా వసూలు చేసి పెద్ద చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా ఉత్తమ తొలి చిత్రాల దర్శకుల కేటగిరీలో దృశ్యం, కార్తికేయ, పవర్, ఊహలు గుసగుసలాడే చిత్రాలతో పోటీపడి ఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డును సుజిత్ గెలిచాడు. రన్ రాజా రన్ 2014 ఆగస్టు 1 విడుదలైంది. ఇప్పటికి 3 ఏళ్లైనా సుజిత్ మరో సినిమా చెయ్యలేదు. కారణం, ప్రభాస్ కోసం సాహో కథను 2 ఏళ్ల కిందటే సిద్ధం చేశాడు. చేస్తే ప్రభాస్తోనే తన తర్వాతి చిత్రం చెయ్యాలని వేచి ఉన్నాడు. ప్రభాస్ కూడా సుజిత్కు 2 ఏళ్ల కిందటే ఓకే చెప్పాడు. బాహుబలి 1 రిలీజ్ అయ్యాక బాహుబలి 2 షూటింగ్ ప్రారంభమయ్యేలోపు మధ్యలో ఉండే గ్యాప్లో ఓ 6 నెలల్లో సాహో తెరకెక్కించాలనుకున్నారు. అయితే బాహుబలి 1 రిలీజ్ అయ్యి ఊహించని హిట్ కొట్టాక ప్రభాస్కు ప్రమోషన్, ప్రచారంతో ఖాళీ లేకుండా పోయింది. ఈలోగా బాహుబలి 2 మిగతా 60% షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికీ అది పూర్తయ్యి ఈ నెల 28న రిలీజ్కు సిద్ధమైంది. దీంతో సుజిత్ సినిమా కోసం ప్రభాస్ వెంటనే డేట్లు కేటాయించడంతో ఇప్పటికే సాహో టీజర్ కూడా సిద్ధం చేసేశారు. 28న బాహుబలి 2 రిలీజ్ రోజే సాహో టీజర్ రిలీజ్ చెయ్యాలనేది ప్రణాళిక. ఇది సుజిత్ సుదీర్ఘ సాహో ప్రస్థానం. ఇప్పుడు అర్థమయ్యిందా ప్రభాస్ సుజిత్కు ఎందుకు అవకాశమిచ్చాడో? హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.